हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। नेनु मी मोनिका। बिय्य पिंडितो बिय्यं रवतो वडियाल्नि एला प्रिपेर चेसुकोवालो अंदरिकी तेलुसंडि। कानी ई रोजु कोत्तगा डिफरेंट्गा उप्मा रवतो वडियाल्नि एला प्रिपेर चेसुकोवालो चूद्दामु। ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో 1 ఇంచ్ వరకు అల్లాన్ని ముక్కలుగా కట్ చేసుకున్న వాటిని వేసుకోవాలి। 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకును కూడా వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। 1 గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని అందులో గ్లాసునర్ వరకు వాటర్ ని తీసుకున్నానండి। గ్లాసునర్ వాటర్ తీసుకున్న తర్వాత కూడా మనం రవ్వ పోసుకున్నప్పుడు అది ఉడకడానికి కొంచెం ఖాళీ అనేది ఉండాలి కదా, सो ई खाली अने उड़कटा की सरपोतुंदी। इटువంటి గిన్నెని మాత్రమే మనం తీసుకోవాలి। దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు రాళ్ళ ఉప్పు గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి పేస్ట్ ని కూడా ఇందులో యాడ్ చేసుకొని స్టవ్ ని ఆన్ చేసుకోవాలి। ఈ వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి। ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని ఆ గిన్నెలో 3 టేబుల్ స్పూన్ల వరకు ఉప్మా రవ్వని యాడ్ చేసుకోవాలి। రవ్వని గిన్నెలో యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ ని పోసుకొని రవ్వని తడుపుకోవాలి। ఎక్కడ ఉండలనేది లేకుండా ఇలా కొంచెం వాటర్ తో రవ్వని తడుపుకుంటే సరిపోతుంది। ఉప్మా రవ్వని డైరెక్ట్ గా ఎసర్లో యాడ్ చేయకూడదండి, ఇలా వాటర్ లో తడుపుకున్న తర్వాతే యాడ్ చేసుకోవాలి। ఇలా వాటర్ రోలింగ్ బాయిలింగ్ అవుతూ ఉన్నప్పుడు వాటర్ లో తడుపుకున్నటువంటి ఉప్మా రవ్వని ఈ వాటర్ లో యాడ్ చేసుకోవాలి। ఉప్మా రవ్వని వాటర్ లో తడుపుకోవడం వల్న ఎసర్లో వేసినప్పుడు అది ఉండలు కట్టకుండా చక్కగా ఉడుకుతుందండి, అందుకని ముందుగానే ఇలా వాటర్ లో తడుపుకోవాలి। ఒక 5 నిమిషాల పాటు కలుపుతూ ఉంటే ఉప్మా రవ్వ అనేది చక్కగా కుక్ అవుతుందండి। వడియాలు వేసుకునేటప్పుడు మనం లూజ్ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ని అలా ఆఫ్ చేస్తాం, అలాగే ఉప్మా రవ్వను కూడా లూజ్ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలి। ఇలా ప్లాస్టిక్ షీట్ మీద వడియాల్లాగా పెట్టుకొని ఈవినింగ్ వరకు ఎండలో ఆరబెడితే ఈ విధంగా చక్కగా ఎండిపోతాయండి। ఎండిన తర్వాత ప్లాస్టిక్ కవర్ నుంచి వడియాలు ఈజీగా వచ్చేస్తాయండి। ఎక్కడైనా వడియాలు చెమ్మగా అనిపిస్తే మరి కాసేపు ఎండలో ఉంచుకుంటే సరిపోతుందండి। దీన్ని 8 డబ్బాలో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పైగా నిల్వ ఉంటాయి ఈ వడియాలు। ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే ఈ వడియాలు ఎంత చక్కగా వచ్చాయో మీరే చూడండి వీడియోలో। మల్లెపువ్వుల్లాగా తెల్లగా క్రిస్పీగా బాగా వచ్చాయండి, టేస్ట్ కూడా చాలా బాగుంది। ఎప్పుడు చేసుకునే వడియాలే కాకుండా ఇలా కొత్తగా ఉప్మా రవ్వతో కూడా వడియాలను పెట్టండి। పప్పు సాంబార్ రసంలోకి ఇవి సూపర్ కాంబినేషన్ అండి। ఇలా ఈజీగా స్నాక్స్ లాగా కూడా తినేసేయొచ్చు, అంత బాగుంటాయండి టేస్ట్। మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి। ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।